నీ ఎప్పటి నుంచి పరిచయం? నిన్న మార్నింగ్ నుంచి సార్. ఒక్కరోజు పరిచయం అయితే నేను మెట్లు ఎక్కువ వచ్చేసావు. అదే 4 రోజుల క్రితం పరిచయం అయిన ఉంటే డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి చాలా మిస్ అయిందో మిస్ చేసావా? అగస్టల్ చేయకు, పగిలిపోతే. టామ్ గారు మంచోడు, కుర్రాడు. ఒక్కతే ఉంటది, అతుక్కుపోదామని వచ్చావా? ఏమండి, నా చీర కింద పడిపోయింది, తీసుకురండి. ఇదొక్కతే కరెక్ట్ టైంలో పడేసుకుంటది. త్వరగా వెళ్ళండి, లేకపోతే ఆ చీరని ఏ కుక్కలో ఎత్తుకుపోతాయి. తొక్కల కుక్కలో ఎత్తుకుపోయిన ఎత్తుకుపోతాయి. కాఫీ తాగి చెక్కే వేస్ట్ ఫెల్లో. నాకు పోలీసులు కానీ పర్మిషన్ ఇస్తే వీడిని చంపేస్తాను. నా సెల్ తెచ్చిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. భలేవరే, నేనే మీకు సారీ చెప్పాలి. దేనికి? నిన్న మా సీనియర్స్ నన్ను ట్రాక్ చేస్తుంటే మీరు ఫోన్ చేశారు, అది వాళ్ళు లాగేసుకుని ఏదేదో మాట్లాడేశారు. ఇట్స్ ఓకే. ఇంతకీ మీరు ఏ కాలేజ్? చైతన్య భారతి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. అరే, నాది కూడా అదే కాలేజ్. నేను కంటిన్యూ చేస్తుంటే 3rd yearలో ఉండేదాన్ని. మీరు 1st year? అవునండి. అంటే నా జూనియర్ అన్నమాట. అవును, 3rd yearలో సునీత, మ్యాగీ, నందిని బ్యాచ్ తెలుసా? తెలుసా ఏంటండి, వాళ్ళ వల్ల రాత్రులు కూడా పీడకలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు నా జీతంతో ఆడుకుంటున్నారండి. ఏడ్సారు. నువ్వు వాళ్ళని చూసి భయపడ్డం కాదు, వాళ్లే నిన్ను చూసి భయపడేలా చేస్తా. అమ్మాయిలేంటే భయమన్నా? ఆ కటింగ్లేంట్రా? తెలుసుకోవాలనుందా? వస్తే చూపిస్తా. అచ్చా, ఏం చూపిస్తావురా? ఏది చూపించు? చూడాల్సింది నన్ను కాదు, దీన్ని. ఇంజనీరింగ్ చదివే నీకు చాక్లెట్లు దొబ్బేసి అలవాటు కూడా ఉందా, దొంగ పాప? మీ నాన్నేమో గవర్నమెంట్ లైన్లో కాచేస్తే నువ్వు క్యాంటీన్లో చాక్లెట్లు కాచేస్తావా? అచ్చ నాన్న కొడుకే. మళ్ళీ నా జోలికి వచ్చావనుకో, నీ తిట్టి తీస్తా. ఇలాగే మీ ఫ్రెండ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి, వెళ్ళి చెప్పు. మామూలుగా లేదు. ప్రిన్సిపాల్కి, లెక్చరర్స్కి కూడా భయపడిన కంచులు ఇప్పుడు నన్ను చూసి భయపడుతున్నారు. వాళ్ళని అలాగే చెయ్యాలి మధు. కల్చరల్ యాక్టివిటీస్ చూసే ఎంవిఎస్ గారు ఇప్పుడున్నారా? ఆయన చాలా మంచి ఆయనండి. ఇప్పుడు అతను అలా ఉన్నాడేమో, కానీ ఒకప్పుడు మాత్రం. సార్, సార్, ఈసారి డాన్స్ కాంపిటీషన్లో 1st prize నీకే. నువ్వు బాగా వీకు, ఈసారి 1st mark నీకే. స్టాప్ ఇట్, వాట్స్ దిస్ నాన్సెన్స్? నేనేమన్నా తెలుసా? స్టాప్ ఇట్ ప్లీజ్. నీ కూతురు వయసు, పైగా మీ స్టూడెంట్, సిగ్గుగా అనిపించట్లేదా? నో నో నో, ఆల్ దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ డాన్స్ రిహార్సల్స్. నువ్వు వేసిన వెధవ వేషాలు, నీ పిచ్చి వాగుడు అన్ని రికార్డ్ చేశా. ఇలాంటి వెధవల్ని పోలీసులకు అప్పచెప్పాలి. వీళ్ళు పోలీసులకి, కోర్టులకి భయపడరు, సొసైటీకి భయపడతారు. ఎందుకంటే సొసైటీలో వీడి చుట్టాలు, ఫ్రెండ్స్, పెళ్ళాం పిల్లలు అందరూ ఉంటారుగా. వీడు ఎలాంటి వెధవో వాళ్ళకి తెలియాలి. వీడికి ఇదే శిక్ష. నేనిచ్చిన స్ట్రోక్ కి మన కాలేజ్లో కల్చరల్ డిపార్ట్మెంట్ క్లోజ్ అయిపోయింది తెలుసా? భలేవారే, ఎక్కడ క్లోజ్ అయిందండి? ఈసారి ఇంటర్ యూనివర్సిటీ డాన్స్ కాంపిటీషన్స్ మన కాలేజ్లోనే కండక్ట్ చేస్తున్నారు. అవునండి, నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ నాకు కొంచెం స్టేజ్ ఫియర్ అండి. డోంట్ వరీ, నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు, నేను నీకు ట్రైనింగ్ ఇస్తా. ఫస్ట్ ప్రైజ్ గన్ షాట్ గా నీకే వస్తుంది. నిజంగానండి? yes, నువ్వు ఇంకేం ఆలోచించకుండా డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు నీ పేరు ఇచ్చేయి.